తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు ఏలేరు నది తీరాన పవిత్ర స్నానాలు ఆచరించారు. సుమారు 25 గ్రామాలకు చెందిన దాదాపు 80,000 మంది భక్తులు ఏటా ఎక్కడకు వచ్చి శివరాత్రికి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం పలువురు స్థానిక భక్తులు స్వచ్ఛందంగా అల్పాహారాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఏలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. అవతల వృద్ధి బాగోలేదు, అంగారు పడక్కర్లేదు, నెమ్మది కాదండి. మన పౌరుషంగా ఆలోచిస్తే మన సంతోషంగా ఏది స్నానం చేసి రావాలని కోరుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలేశ్వరం భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా జనం తరలిరావడం జరిగింది. దాంట్లో భాగంగా ఏలేశ్వరం అప్పలపాలెం మధ్యలో ఉన్న ఏలేరు వాగు ఏదైతే ఉందో అక్కడ బ్రిడ్జ్ కండిషన్ బాగోకపోవడం వల్ల ఇంకా పోలీస్ సిబ్బందిని ఎక్కువగా పెట్టుకుని మనం కంట్రోల్ చేయడం జరిగింది. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది, సుమారుగా ఒక 70,000 మంది ఈరోజు ఈ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడున్న ట్రాఫిక్ దృష్ట్యా మా ఏలేశ్వర సార్ విద్యాసాగర్ కానీ, ప్రతిపడి సీఈ గారు నేను కిషోర్ బాబు, అలాగే మా ప్రతిపడి ఎస్ఎస్ సుధాకర్ మరియు సిబ్బంది అందరూ కూడా మా ఎస్పీ గారు ముందస్తు డైరెక్షన్స్ ప్రకారం ఇక్కడ ప్లాన్గా మేము అన్నీ చేసుకుని ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క చక్కగా సందర్శించుకుని వారి యొక్క ఇళ్ళకి క్షేమంగా చేరాలని కోరుతున్నాను.